వైనాట్ ఏపీ సరికొత్త వ్యూహంతో రంగంలోకి రాహుల్, ప్రియాంక. తెలంగాణ రాష్ట్రంలో అధికారాన్ని దక్కించుకుని మంచి జోష్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఏపీ రాజకీయాలపై ఫోకస్ పెట్టాలని నిర్ణయం తీసుకుంది. ఏపీలో జవసత్వాలు కోల్పోయిన కాంగ్రెస్ పార్టీకి జవసత్వాలు నింపే పనిని కాంగ్రెస్ అధిష్టానం తీసుకుంటోంది. ఇందులో భాగంగా వచ్చే ఏడాది జరగనున్న ఏపీ అసెంబ్లీ ఎన్నికలపైన దృష్టి పెట్టిన కాంగ్రెస్ పార్టీ ఇప్పటి నుంచే ఏపీ ప్రజల సమస్యలను తెలుసుకుని వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని నిర్ణయించింది. ప్రజలకు మరింత చేరువ కావాలని ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు పక్కా ప్లాన్తో ఏపీలో అడుగుపెట్టాలని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ ప్రియాంక గాంధీని, రాహుల్ గాంధీని రంగంలోకి దించుతోంది. విశాఖ ఉక్కు కేంద్రంగా కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీ, అమరావతి కేంద్రంగా రాహుల్ గాంధీ రాజకీయాలను ముమ్మరం చేయనున్నారు. ఈ నెల 26వ తేదీన విశాఖపట్నం రానున్న ప్రియాంక గాంధీ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో కేంద్రానికి వ్యతిరేకంగా అక్కడ ఉద్యమకారులతో కలిసి తన గళాన్ని వినిపించనున్నారు. ప్రియాంక గాంధీ తన నాయనమ్మ ఇందిరాగాంధీ హయాంలో ఏర్పడిన విశాఖ ఉక్కు పరిశ్రమ మోడీ సర్కార్ ప్రైవేట్ పరం చేయడాన్ని వ్యతిరేకిస్తూ విశాఖలో భారీ సభ నిర్వహించనున్నారు. విశాఖలోని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ప్రజలకు ఉన్న వ్యతిరేకతను తమకు అనుకూలంగా మార్చుకోవడానికి కాంగ్రెస్ బహిరంగ సభ ద్వారా ప్రయత్నం చేస్తోందని తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనేక ప్రధాన సమస్యలను దృష్టిలో పెట్టుకుని వాటిపైన పూర్తి అవగాహనతో ప్రజల పక్షాన పోరాటం చేస్తే ప్రజాక్షేత్రంలోకి వెళితే విజయం ఖాయంగా మారుతుందని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఈ క్రమంలోనే ఏపీ రాజకీయాలపై ఫోకస్ పెడుతోంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి రాజధానుల సమస్య చాలా కాలంగా కొనసాగుతూనే ఉంది. అమరావతి రాజధాని అని పెద్ద ఎత్తున ఉద్యమాలు సాగుతున్నప్పటికీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రం 3 రాజధానుల నిర్ణయానికి కట్టుబడి ఉన్నామని చెబుతున్నారు. అయితే 3 రాజధానులను ఇప్పటి వరకు ఏర్పాటు చేయలేకపోవడం వెరసి ఏపీలో రాజధాని సమస్య అతి ప్రధానమైన సమస్యగా మారింది. ఈ క్రమంలో ఇదే నెల 26వ తేదీన కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుడు ఎంపీ రాహుల్ గాంధీ కూడా అమరావతిలో పర్యటించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఇక్కడ కూడా భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి ప్రజల సమస్యలపై రాహుల్ గాంధీ మాట్లాడడానికి రెడీ అవుతున్నారు. 2 ప్రాంతాలలో నిర్వహించే సభల ద్వారా ఏపీ రాజకీయాలలో కాంగ్రెస్ పార్టీ పుంజుకునేలా చేయాలని, కాంగ్రెస్ పార్టీకి పునరుజ్జీవం వచ్చేలా ప్రయత్నాలు సాగిస్తోంది కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం. మరి ఈ ప్రయత్నంలో వారు ఏ మేరకు సక్సెస్ అవుతారనేది వేచి చూడాలి.